ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వీటీపీఎస్ ఖాళీకి సంబంధించిన డ్రైనేజ్ కాలువను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఈ డ్రైనేజ్ కాలువ దుర్గంధం వెదజల్లుతూ చుట్టుపక్కల నివసించే వారికి నిత్యం నరకం కనబడుతోంది. ఇదే విషయమై జెన్కో అధికారుల దృష్టికి ఇప్పటికే పలుమార్లు తీసుకువెళ్లినా దానిని పట్టించుకోవడం లేదు. ఎవరు ఏమైపోతే మాకేంటి, మా వరకు మేము సంతోషంగా ఉన్నామనే విధంగా జెన్కో అధికారుల వ్యవహార శైలి ఉంది. అదేవిధంగా సచివాలయం ఎదురుగా ఉన్న పైప్ లైన్ గత కొన్ని నెలలుగా లీకేజ్ నీరు రోడ్డుపైకి వస్తున్నా కూడా అధికారులు చూసి చూడనట్లుగా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. కొన్ని లక్షల వ్యయంతో తీసిన భారీ గోడలు కూడా పడిపోతున్నాయి. కనీసం పట్టించుకోవడం నాదు లేదు. ఎన్నిసార్లు చెప్పినా కూడా అధికారులు ఏ అధికారి పట్టించుకోవడం లేదు. అక్కడ ఫోర్మెన్లు పిలిచి చెప్పామో చూపించామో చూపించినా కూడా మా పరిధిలో లేదని చెప్తున్నారు వాళ్ళు. వీటి వేసే మెయిన్ డ్రైనేజ్ అనమాట. ఇది మూడు కాలనీ నుంచి వచ్చేది. అటు టైల్స్ కాలనీ, న్యూ యూడిపోయి పాత యూడిపోయి మొత్తం కూడా ఈ రైల్లో వెళ్ళే పరిస్థితి అనమాట. కనీసం పట్టించుకునే వాళ్ళు లేరు. పారిశుద్ధ్యం పూర్తిగా పడిపోయింది. ఈ క్యాంప్ ఆఫీసులు అసలు పనిచేసే నాదే లేదు. దయచేసి పై అధికారులు మేము తెలియజేస్తాం. మున్సిపల్ కమిషనర్కు స్థానికులు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా కూడా దానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. కొండపల్లి మున్సిపల్ కమిషనర్ యొక్క నిర్లక్ష్య వ్యవహార శైలికి నిదర్శనం అసలే వర్షాకాలం అంటువ్యాధులు ప్రబలే సమయం కావడంతో స్థానికులు మరీ భయభ్రాంతులకు గురిచేవుతున్నారు. కొండపల్లి మున్సిపల్ కమిషనర్ ఇప్పటికైనా నిర్లక్ష్య వైఖరి వీడి తక్షణమే ఈ సమస్యపై తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా బంద్ కొనసాగుతుంది. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు నిరసిస్తూ హిందూ సంఘాల ఐక్య వేదిక బంద్కు పిలుపునిచ్చారు. బంద్ కారణంగా పట్టణంలోని హోటల్స్, వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, షాపింగ్ సెంటర్లు, సినిమా థియేటర్లు మూతపడ్డాయి. పట్టణంలోని వ్యాపార వాణిజ్య కేంద్రాల్లో కలియతిరుగుతూ బంద్కు సహకరించాలని హిందూ సంఘాల ప్రతినిధులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ప్రముఖ కూడళ్లలో భారీగా మోహరించారు. బంద్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్, బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు నిరసిస్తూ బంద్కు పిలుపునిచ్చిన హిందూ సంఘాలు బంద్లో పాల్గొన్నారు.